ఆయనకి ఈ క్షీర జ్ఞానాంబికా తనయునికి అపర కుమారావతార భక్తిగాన బాల గంధర్వ పరమశివ లీలా ప్రచారక శ్రీ జ్ఞానాంబికా తనయుడు శ్రీ జ్ఞానాంబికా తనయుడు శ్రీ జ్ఞానాంబికా తనయుడు. నా ప్రియమైన భక్తాగ్రేసులారా, ఈ ఊరికి అనంత వాగేశులు వచ్చారని మార్గమధ్యాహ్నం నాతో ఎవరో అన్నారు. వాకుకే అధిపతి, పూజించవలసిన వ్యక్తి, 80 ఏళ్ల పండు ముదుసలి, దేవుని మీద పాడుతూ దేశం పర్యటించే వారికి సాటి వేరే ఎవ్వరూ లేరు. ఆ మహాత్ముడు ఈ ఊరిలో ఇప్పుడు ఉన్నారని తెలిసాక వారి దర్శన భాగ్యం పొందకుండా వెళ్తామా? ఆ భక్తుడు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వస్తే చిన్నగా అక్కడికే చేరి మనల్నందరిపై కృప చూపించమని, దీవించమని ప్రార్థించి మరీ వద్దాం. శీఘ్రమే ఎవరో ఒక వ్యక్తి ఊళ్ళోకెళ్ళి ఆ వాగేశులు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకుని రావాలి. దాసుడు ఇక్కడే ఉన్నాడయ్యా. ఇది వాగేశుని గొంతులా ఉందే, ఎక్కడ ఉన్నారాయన? గొంతు వినిపిస్తుంది, రూపం మాత్రం కనపడడం లేదే. తమ పల్లకి మోసే బొయ్యిలలో నేను ఒకటినయ్యా. శివ శివ, ఎంతటి అపచారం, జంతుండ పల్లకి శీఘ్రం. ఎంతటి మహాపరాధం ఈనాడు జరిగిపోయింది. నీ సేవాభాగ్యం కోసమని తప్పించిపోతున్నా. ఈ చిన్నవాణ్ణి పెద్దలు ఇలా చేయడం భావ్యమేనా? నాకు పూజనీయులైన గురుదేవులు మీరే అని అనుకుంటున్నానే. ఆ మాట అనడానికి కూడా నా వంటి వానికి అర్హత ఉందో లేదో అనుకుని మనసులోనే సేవించుకుంటున్నానే. అలాంటిది నా మనోమందిరంలో కొలువైన మీరే నన్ను ఇలా మోస్తారా? ఈశ్వర, ఈ పాపానికి పరిహారమే లేదు. క్షీరజ్ఞానాంబికా తనయ్య, మహాపర్వతమే అద్దంలో చిన్నదిగా కనిపిస్తుందట. అలా తమరు చిన్నగా తలచి నన్ను పెద్దని చేస్తున్నారు. లోకంలో ఎందరో కోటాను కోట్ల పిల్లలు ఏడుస్తారు, కానీ మీరు ఒక్కసారి ఎక్కినంతనే ఉమాదేవి దిగి వచ్చి తన పొత్తిళ్లలో పెట్టుకుని మీకు జ్ఞానమనే పాలు ఇచ్చారు అంటే ఆ భాగ్యం పొందిన అదృష్టవంతుణ్ణి, అఖిల జగతికే వెలుగైన జ్ఞానదీపాన్ని ఈ దాసుడు మోయటానికి ఎంత పుణ్యం చేసుకుని ఉంటాడు. అదా తమరు తప్పని అంటున్నారు. ఆర్య, నా జీవితాంతం ఏలిన వారిని సేవించి నా బ్రతుకు పునీతం చేసుకుందామనుకున్నా. అంతలోనే నేనే వాగీశుననే వార్త ఏలిన వారికి తెలిసిపోయిందని విచారిస్తున్నా. శక్తి కుమారా, నేను వయసులోనే పెద్దవాణ్ణి, బుద్ధిలో ఏలినవారే పెద్దవారు. స్వామి, మీరు పొగడవద్దు. నన్ను ఎక్కడి నుంచి మోసుకొస్తున్నారు? మధురాపురం నుండి ఏలిన వారిని మోసే భాగ్యం నాకు కలిగిందయ్యా. వాగీశరా, ఇక నన్ను మోయను వద్దు, నన్ను ఇలా బాధ పెట్టను వద్దు. ఏం వాగీశా, ఇక మనమిద్దరం ఒకటై పుణ్యక్షేత్రాలను దర్శించి ఈశ్వరుని పదములు సేవిద్దాం. మీకు ఇష్టమేనా? ఆజ్ఞ ఇవ్వండి, అనుసరిస్తా. మొట్టమొదట ఏ ఊరికి వెళదాం? దాతాన దాసుడు, మీరు ఎక్కడికి రమ్మండి అక్కడికి వస్తా. అలా కాదు, నాకన్నా పెద్దలు ఆజ్ఞ ఇస్తే ఆ ప్రకారం నడుచుకుంటా. తిరుపుర నగరానికి వెళదామా? నన్ను ఎక్కడికి రమ్మన్నా వస్తాను. విధేయుడి బాలుడు, అవధేయుడి దాసుడు, అంతా శివమయం. సర్వం శివార్థం, అంతా శివమయం, అంతా శివం, అంతా.